వీరే శ్రీమతి షేర్ భారతిమూర్తి గారు, కవయిత్రి, మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ సూక్తులు అనే కవితని అందించారు. సాహిత్య టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు శ్రీమతి భారతిమూర్తి. నా కవితా శీర్షిక అమ్మ సూక్తులు. అక్షరాలు రాని తల్లి అఆలు దిద్దించింది, చదువు రాని మా అమ్మ సంస్కారం నేర్పించింది. చెడును చూడకంది, చెడు మాట్లాడకంది, చెడు వినుటకు చెవులకు పని చెప్పొద్దంది. సత్యాన్నే పలకమంది, సద్గుణాలు నేర్వమంది, అసూయా ద్వేషాలకు ఆమడలో ఉండమంది. చాడీలు చెప్పకంది, చెప్పుడు మాటిలకంది, మనసు మలినమయ్యాక మనసుకు సుఖముండదంది. అనుమానం పెనుభూతం పట్టుకుంటే వదలదంది, పచ్చకా మెర్ల రోగి కంటి చూపు పచ్చదంది. కూడని విషయాలలో పోలికలు కూడవంది, అరచేతిలోని వేళ్ళు అన్నీ ఒకటిగా లేవంది. అమ్మ నీకు ముద్దైతే ఆప్యాయత చూపమంది, పరుల తల్లిలోన కూడా తన తల్లిని చూడమంది. క్రమశిక్షణ లేని బతుకు కాలసర్పమంటిదంది, కాలం గడిచే కొద్దీ కాటేయక మానదంది. ధనం మీద వ్యామోహం దరికి చేరనీయకంది, వ్యామోహం వ్యసనమైతే బ్రతుకంతా నరకమంది. కష్టాలు నష్టాలు కలిసి నన్ను వేధిస్తే కాలే కొలిమిలోన నన్ను ఇనుపముక్క కమ్మంది. కష్టపడ్డ మనిషికెప్పుడు నష్టాలు లేవంది, అంతిమ విజయం కోసం ఆశతో చూడమంది. తల్లి అంటే పిల్లలకు కరిగే కొవ్వొత్తంది, కరిగే తన గుణంలోన వెలుగును చూడాలంది. పరులకు ఆదర్శంగా పది కాలాలుండమంది, పరుల హితం కోరడమే పరమేశునికిష్టమంది. జై హింద్.